హలో ఎవరివన్ వెల్కమ్ టు రమేశ్వర్రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రమేశ్వరెడ్డి సో మరో నోటిఫికేషన్ తొమ్మిది ముందుకు వచ్చాను నోటిఫికేషన్ ఇంకా చూసుకున్నట్లయితే కేంద్ర రక్షణ శాఖ పరిధిలోపల మనకు ఉద్యోగాలు అంటూ ఉన్నాయి ఇవి అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు వీటన్నిటికీ అర్హత టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిప్లొమా డిగ్రీ వీటన్నిటి కేటగిరీలో మనకు వివిధ రకాల ఉద్యోగాలు అంటే ఉన్నాయి ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల కింద పరిగణించవచ్చు ఈ కేంద్ర రక్షణ శాఖ పరిధి లోపల పనిచేస్తున్న గోవా షిప్ యార్డ్ లోపల మనకు ఈ ఉద్యోగాలు ఉన్నాయి వీటన్నిటికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు అన్ని రాష్ట్రాల వారికి దీనికి అర్హత అనేది ఉంటుంది పూర్తిలోనేది చూద్దాం ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పరిధి లోపల మనకు జనరల్ ఫిట్టర్ ఒక ఐదు వేకెన్సీలు ఉన్నాయి శాలరీ పదిహేను వేల ఒక్క వందల నుంచి మొదలవుతుంది యాభై మూడు వేల వరకు ఉంటుంది ఎలక్ట్రికల్ మెకానిక్ ఒక వేకెన్సీ శాలరీ సేమ్ ఉంది కమర్షియల్ అసిస్టెంట్ ముంబై ఆఫీస్ లోపల ఒక వేకెన్సీ టెక్నికల్ అసిస్టెంట్ మూడు వేకెన్సీలు అన్స్కిల్డ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ వీళ్ళకి పదివేల ఒక వంద నుంచి ఉంటాయి ఎఫ్ఆర్పి లామినేటర్ ఐదు వేకెన్సీలు ఈవోటీ క్రీన్ ఆపరేటర్ పది వేకెన్సీలు వెల్డర్ ఇరవై ఆరు స్ట్రక్చరల్ ఫిట్టర్ నలభై రెండు నర్స్ మూడు వేకెన్సీలు అనేవి ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్ ముంబై ఆఫీస్ లోపల కమర్షియల్లో రెండు వేకెన్సీలు ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్ స్టోర్స్ లోపల ఐదు వేకెన్సీలు ట్రైనింగ్ కలాసి తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి వీటన్నిటి కూడా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవడానికి నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈ అవకాశం అనేది ఉంటుంది తర్వాత ఏదైతే మనకు డీడీ ఉంటుందో డీడీ చలాన ఏదైతుందో అది పంపించాల్సి ఉంటుంది దానికి సంబంధించి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఒకటి అనేది చివరి తేదీగా ఉంది క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే జనరల్ ఫిట్టర్కి ఐటీఐ అండ్ ఎన్సీబీటీలో ఫిట్టర్ చేసి ఉండాలి లేదా ఫిట్టర్ జనరల్ ఐటీఐ ఇన్ ఫిట్టర్ ఫిట్టర్ జనరల్ అనేది ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ మెకానిక్ చూసుకున్నట్టయితే వీళ్ళకి ఎస్ఎస్సి విత్ ఐటీఐ ప్లస్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడిగారు కమర్షియల్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే ఒక వేకెన్సీకి దీనికి డిగ్రీ ఎనీ డిసిప్లిన్ లోపల ఉండాలి దాంతోపాటుగా వీళ్ళకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి టెక్నికల్ అసిస్టెంట్కి టూ ఇయర్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ షిప్ బిల్డింగ్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ దాంతోపాటుగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు అన్స్కిల్డ్ వాళ్ళకి జస్ట్ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది వీళ్ళకి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కావాలి ఐటీఐ క్యాండిడేట్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు ఎఫ్ఆర్పి లామినేటర్ అయితే వీళ్ళు మినిమం టూ ఇయర్స్ ఫుల్ టైం డిప్లొమా చేసి ఉండాలి పాటు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ట్రైన్ ఆపరేటర్ చూసుకున్నట్టయితే ఈఓటి క్రైన్ ఆపరేటర్కి టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐ ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వెల్డర్కి ఐటీఐ ప్లస్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి స్ట్రక్చరల్ ఫిట్టర్ నలభై రెండు వేకెన్సీలు ఉన్నాయి వీటికి కూడా ఐటీఐ ప్లస్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు నర్స్ చూసుకున్నట్టయితే మూడు వేకెన్సీలు బీఎస్సీ నర్సింగ్ లేదా టూ ఇయర్ డిప్లొమా నర్సింగ్ ఉన్న వాళ్ళకు ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ అడిగారు టెక్నికల్ అసిస్టెంట్ కమర్షియల్ ముంబై ఆఫీస్ చూసుకున్నట్టు రెండు వేకెన్సీలు ఉన్నాయి వీటికి డిప్లొమా అనేది అడుగుతున్నారు టూ ఇయర్స్ డిప్లొమా దాంతో దాంతోపాటుగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు టెక్నికల్ అసిస్టెంట్ స్టోర్స్ చూసుకున్నట్టు ఐదు వేకెన్సీలు ఉన్నాయి వీటికి మినిమమ్ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా దాంతోపాటుగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ట్రైనింగ్ కళాసి చూసుకున్నట్టు తొమ్మిది వేకెన్సీలు టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీ అని ఉండాలి ఫీజు అనేది చూసుకున్నట్లయితే మనకు రెండు వందల రూపాయల డీడి అనేది పే చేయాల్సి ఉంటుంది ఈ డీడీని మనము పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై లోపల గోవా షిప్ యార్డ్కి పంపించాల్సి ఉంటుంది వాస్కోడి గామ లోపల ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవడానికి గోవా షిప్ యార్డ్ డాట్ ఇన్లోకి వెళ్ళి కెరియర్స్ మీద క్లిక్ చేసి జిఎస్ఎల్ కెరియర్స్ అని ఉంటుంది అక్కడ అప్లై బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది దీంతో అప్లై చేసే ముందు మన దగ్గర జేపీజీ కానీ పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో దాంతోపాటుగా సిగ్నేచరు డీడీ స్కాండ్ కాపీ ఆఫ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేటు అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డీడీ అనేది త్రీ మంత్సే వ్యాలిడ్ ఉంటుంది కాబట్టి ఆ లోపల మనము సబ్మిట్ చేసి అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మనం పంపించాల్సిన ఒరిజినల్ డీడీని పంపించాల్సిన అడ్రస్ చూసుకుని అయితే జిఎం హెచ్ఆర్ అండ్ఏ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ గోవా షిపియా లిమిటెడ్ రాస్కోడి కాస్కోడిగామా గోవా ఫోర్ జీరో త్రీ ఎయిట్ జీరో టూ వీటన్నిటి కూడా మనము అప్లికేషన్లు మొదలైనవి నాలుగో తారీఖు నుంచే అప్లికేషన్లు అన్ని మొదలైనాయి ఒరిజినల్ డీడీ తీసుకోవడానికి వాళ్ళకు పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఒకటి లోపల చేరుకోవాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తి వివరాలు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్